సో కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారు ఒక షాక్ ఇచ్చారు. వాళ్ళ వాళ్ళ తమ్ముడు కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఏ విషయం అరెస్ట్ చేశారు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? వరుసగా బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళే వరుస అరెస్ట్ అవడం కానీ ఇబ్బందులు పడడం కానీ జరుగుతుంది. ఏంటి సార్, దాని గురించి మీరేమంటారు? అదే మామూలుగా ఒక సామెత ఉంది కదా, తగిలిన కాళ్ళకే తగులుతూ ఉంటుంది. అలాగా ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఆ బ్యాడ్ టైం స్టార్ట్ అయితే వరుసగా అన్నీ అవే జరుగుతుంటాయి. అలాగా ఇప్పుడు 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యం లాగా కేసీఆర్ తిరుగులేని ఒక సామంత రాజులాగా ఆయన పరిపాలించారు. అట్లాగే బిహేవ్ కూడా చేశాడు. ఇప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి కన్నుమిన్ను లేదు, ప్రజలకు మేము చేస్తున్నాం కాబట్టి మేము కొట్టే హక్కు ఉంది అంటే, పెట్టే హక్కు ఉన్నప్పుడు కొట్టే హక్కు ఉందని, అది పూర్వ జమీందారి ఫ్యూడల్ మైండ్ సెట్ అనమాట. అంటే మేము నీకు నేను భోజనం పెడుతున్నాం కాబట్టి నేను నిన్ను కొడతా అన్న ఒక ఇది మైండ్ సెట్ ఉంటుంది. అది కేసీఆర్కి బలంగా ఉంది. ఆయన ఒక రాజులాగానే బిహేవ్ చేశారు తప్ప, ఒక డెమోక్రసీలో ఒక నేను సర్వెంట్ ఆఫ్ ద పీపుల్, ప్రజలకు జవాబుదారి, డెమోక్రసీలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది, నన్ను వివేదించే హక్కు, నన్ను వ్యతిరేకించే హక్కు ఉంటుంది. ఇటువంటి ఇది ఎప్పుడూ ఆయన ఫాలో అవ్వాలి. అందుకని రాగానే చివరికి వీళ్ళ భాషలో చెప్పాలంటే వలసాంధ్ర పాలనలో కూడా లేనంతగా నియంతృత్వాన్ని ఈయన అమలు చేశాడు. చివరికి ధర్నా చౌకును మూసేశారు, తనను వ్యతిరేకించే వాళ్ళందరినీ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. చివరకు ఉపా లాంటి దారుణమైన చట్టాలు కూడా పెట్టాడు. హరగోపాల్ లాంటి ఒక మేధావుల మీద, పౌరహక్కుల ఉద్యమకారుల మీద, తనతో ఈక్వల్గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కోదండరామరెడ్డి లాంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు. మందా కృష్ణమాదిగ లాంటి వాళ్ళని అరెస్టు చేయించి జైల్లో పెట్టారు. ఇలాగా అనేక దౌర్జన్యాలు ఇచ్చేశాడు. ఇక పత్రికలను అయితే చెప్పాల్సి, మళ్ళీ ఆంధ్రజ్యోతి TV9 అప్పట్లో, తర్వాత TV9 కొంత ప్రూవ్ అయింది. ఆంధ్రజ్యోతి TV9 అయితే నిజంగానే ఆయన చెప్పినట్టు 10,000 అడుగుల కింద బొంద పెట్టేస్తానన్నాడు. అదేవిధంగా పెట్టేశాడు. దాదాపు 1 ఇయర్ పాటు కొట్లాడి వాళ్ళు కొంత కాంప్రమైజ్ అయ్యి కొన్ని విషయాల్లో. అందువల్ల మీడియా కూడా ఆయనకి ఎదురుగా మాట్లాడే పరిస్థితి లేదు. మొత్తం దేశంలోనే కాశ్మీర్ తర్వాత జర్నలిస్టుల మీద ఎక్కువగా దాడులు జరిగిందా, 2వ రాష్ట్రం తెలంగాణ. ఇది నేను చెప్తున్నది కాదు, అనేక ఇంటర్నేషనల్ సంస్థలు చెప్పిన డేటా. సో మీడియా వాచెస్ వీటి మీద పనిచేసే సంస్థలు చెప్పింది ఏంటంటే, తెలంగాణలో పత్రికా స్వేచ్ఛ అతి దారుణంగా ఉంది. మామూలుగా ఇండియానే 166వ ప్లేస్లో ఉంది. మొత్తం 180 దేశాల డేటా తీస్తే పత్రికా స్వేచ్ఛలో 166కి పడిపోయింది. 2015తో పోలిస్తే ఇప్పుడు ఇంకా కిందికి పడిపోయింది. దాంట్లో కూడా ఇది వరస్ట్ అంటే ఇంక ఊహించుకోవచ్చు ఇక్కడ ఎలా ఉంటుంది. సో అటువంటి అంటే ఎవరైనా మనలాగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ధైర్యం చేసి ఏమైనా విమర్శలు చేసినా, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకి పంపించడం, ఇవన్నీ కూడా చేశారు. సో ఇటువంటి కాంటెక్స్ట్లో కేసీఆర్ మీద బలమైన వ్యతిరేకతని రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఫేస్ చేశాడు. రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టారు, రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు, అర్ధరాత్రి లాక్కెళ్ళారు, కూతురు పెళ్ళికి కూడా ఆయన్ని పర్మిషన్ ఇవ్వలేకపోతే చివరికి ఆయన కోర్టు ద్వారా కొన్ని గంటలు పర్మిషన్ తీసుకొని కూతురు పెళ్లిలో పాల్గొని మళ్ళీ జైలుకి రావాల్సి వచ్చింది. ఇట్లాంటి అనేక ఇబ్బందుల్ని ఆయన కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఆయన మా అధికారంలో వస్తే ఏం చేస్తాం ఆయన చెప్పాడు. సో ఆయన 10 ఏళ్ళుగా వీళ్ళ నుంచి అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఇప్పుడు రాగానే తనకి ఒక రకమైన రివెంజ్ నేచరు ఉంది. రేవంత్ రెడ్డికి కూడా రివెంజ్ నేచర్ ఉంది. జగన్ లాగే ఆయన అన్నాడు కానీ, నేను ఎవరి మీద రివెంజ్ తీర్చుకోను, అన్నీ కూడా లీగల్గానే చేస్తాను అన్నాడు. కానీ ఎవడైనా కూడా లీగల్గానే చేస్తారు. ఇప్పుడు మోడీ కేజ్రీవాల్ని లీగల్గానే కదా అరెస్ట్ చేస్తున్నాడు, జగన్ కూడా చంద్రబాబును లీగల్గానే కదా జైల్లో పెట్టాడు. సో ఎవరైనా లీగల్గానే చేస్తారు ముఖ్యమంత్రులు, అందులో రివెంజ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక వార్ని డిక్లేర్ చేశాడు కేసీఆర్ మీద, ఫ్యామిలీ మీద. దానికి సంబంధించి 1x1 నరుక్కుంటూ వస్తున్నాడు. బిగినింగ్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్ బకాయిలు 85,000, అందులో అక్రమంగా కొన్నారని, ఉత్పత్తిలో అక్రమాలు జరిగాయని, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్స్లో జరిగాయని, ఇలాగ అది తీశాడు. దాని తర్వాత కాళేశ్వరం తీశాడు, మిషన్ భగీరథ తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడేమో ఫోన్ల ట్యాపింగ్ తీసుకున్నారు. ఇది కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి ఒక లక్ కూడా కలిసి వచ్చింది. ఆ లక్ ఏంటంటే, మోడీ మొన్నటి వరకు కేసీఆర్తో కుమ్మక్కైన మోడీ
సడన్గా కేసీఆర్ క్యాంటీగా నిర్ణయం తీసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చుండాలి, కానీ మెరుగైన ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన నెరేటివ్ని ప్రజలు నమ్మారు. దాన్ని బలంగా కాంగ్రెస్ కూడా తీసుకెళ్ళింది. వాళ్ళు తీసుకెళ్లడమే కాకుండా ఆబ్జెక్టివ్గా కూడా నమ్మే పరిస్థితులు క్రియేట్ అయినాయి. ఎందుకంటే కవితను అరెస్ట్ చేయకపోవడం, బాగా కేసీఆర్ మీద పోరాడుతున్న బండి సంజయ్ని పక్కన పెట్టేయడం, ఇలాంటి చర్యల వల్ల ఏమైందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ఒక నెరేటివ్ జనంలోకి వెళ్ళింది. అందువల్ల వాళ్ళ గ్రాఫ్ వాళ్ళకి ఓట్ల శాతం బాగా పడిపోయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వాళ్ళు అనుకున్న స్థాయిలో రాలేదు. అందుకని వాళ్ళు మోడీ ఏమై మార్చుకున్నాడంటే ఇప్పుడు కేసీఆర్ వీక్ అయ్యాడు, రేవంత్ రెడ్డి మంచిగా వేడి మీద ఉన్నాడు, వాళ్ళని కసిగా ఉన్నాడు, ఇప్పుడు కానీ మనం రేవంత్ రెడ్డికి గో అహెడ్ ఇచ్చి రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసి మనం కూడా యాక్టివ్గా రంగంలోకి దిగితే కేసీఆర్ని తొక్కేస్తే ఆ ప్లేస్లోకి మనం రావచ్చు అనేది బీజేపీ స్ట్రాటజీ. సో ఇద్దరి అజెండాలు ఒకటే, రేవంత్ రెడ్డి అజెండా, మోడీ అజెండా. కాబట్టి వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ కవితది మనం చూసాం. ఇప్పుడు ఆల్రెడీ కవిత వల్ల ఆడపడుచు అఖిల కొడుకు అతను అబ్బాయిని కూడా వెతుకుతున్నారు, అబ్బాయి మిస్ అయ్యాడని చెప్తున్నారు. అట్లాగే కవిత భర్త అనిల్ మీద ఈడీ ఆల్రెడీ ఉంది. సో కవిత ఫ్యామిలీలో ఎంతమంది అరెస్టులు అవుతారనేది చెప్పలేము. ఇక కేటీఆర్ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు కేటీఆర్కి ఫస్ట్ తగిలే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి లీకులు రేవంత్ రెడ్డి ఆఫీసు వదులుతున్నారు. ఇప్పుడు కొత్తగా కన్నారావు అనే పేరు బయటకు వచ్చింది. ఈయన అసలు పేరు తేజేశ్వరరావు, కన్నారావు అని కూడా అంటారు. ఈయన కేసీఆర్ వల్ల అన్న కొడుకు అని చెప్తున్నారు. సో కేసీఆర్కి కజిన్ అవుతారు. సో ఈయన్ని రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆదిపట్ల పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. సో ఎందుకు అరెస్ట్ చేశారు, ఈయనది ఏంటంటే ఇది ఒక టిపికల్ ల్యాండ్ కేసు. జక్కడి సురేందర్ రెడ్డి అనే వ్యక్తి చావా సురేష్ అనే వ్యక్తి దగ్గర, అంటే సురేందర్ రెడ్డి సురేష్ దగ్గర 50 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. అయితే ఈ మధ్య డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను నీకు డబ్బులు ఇచ్చాను అనుకో, నీ ల్యాండ్ నా మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అనమాట గ్యారంటీ కోసం. సో రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇస్తా, డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీకు తిరిగి రిజిస్ట్రేషన్ చేసిస్తా. ఇది చాలామంది, ఇది ప్రొఫెషనల్గా చాలామంది ఈ వ్యాపారాలు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. ఇది మోడస్ ఆపరేండి. రెండోది ఏంటంటే ఈ చావా సురేష్ వాళ్ళకి ఒక కంపెనీ కూడా ఉంది, ఓఎస్ఆర్ కంపెనీ, అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ ల్యాండ్స్గా అప్పులు ఇచ్చి ల్యాండ్స్ తీసుకొని వాటిని డెవలప్ చేసి, ఆ డెవలప్ చేసినాక ఆ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి అవతల వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. సో అలాగా ఈయనకి వాళ్ళు డెవలప్ చేయడానికి కూడా ట్రై చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ సురేందర్ రెడ్డికి ఏమైందంటే ఇది ల్యాండ్ బాగా డెవలప్ అవుతుంది, సో దీన్ని మళ్ళీ మనం ఏదో ఒక పద్ధతిలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేస్తే ఈ డబ్బులు మనం కాజేయచ్చని ఒక దుర్బుద్ధి పుట్టింది. ఇదంతా నిజమా కాదో నాకు తెలీదు, పోలీస్ వెర్షన్ చెప్తున్నాను నేను మళ్ళీ, ఎందుకంటే నేను రీసెర్చ్ చేయలేదు దీని మీద, నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. పోలీసుల వెర్షను చెప్తున్నాను, నిజమా కాదో మనకు తెలీదు. ఎందుకంటే మనం నిజమా కాదు తెలుసుకోవాలంటే మనం ఇటు కన్నారావుని కలవాలి, వీళ్ళ వెర్షన్ వినాలి, పోలీసులని కలవాలి, ఇవన్నీ ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటాం. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ మనం చేయలేదు, ఓన్లీ పోలీసుల వెర్షన్ చెప్తున్నాం. సో ఈ సురేందర్ రెడ్డికి ఆశబుట్టి ఏం చేశాడంటే ఈ కన్నారావును కలిశాడు. సార్ మీరు ఏదన్నా చేసి అతను బెదిరించి నాకు రాసి ఇచ్చేయండి, నేను మీకు డబ్బులు ఇస్తానని. సో అతను డబ్బులు ఇస్తానంటే అతను 3 కోట్లు అడిగాడు, ఎవరు కన్నారావు. 3 కోట్లు అడిగితే 2 కోట్ల 70 లక్షలు కన్నారావుకి ముందే ఇచ్చేశాడు ఈయన. కానీ ఇచ్చేసినాక కన్నారావు డబ్బులు తీసుకున్నాక అసలు పని చేయకపోతే ఈయనకి బాధ వేస్తుంది కదా, నా దగ్గర డబ్బులు తీసుకున్నావు నా ల్యాండ్ తీసేవ్వలేదు అని ఈయన ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టాడు. ప్రెజర్ పెట్టేసరికి ఈయన ఏం చేశాడంటే ఒక 38 మందిని గోండాలను పెట్టి కన్నారావు వాళ్ళ దీని మీదకి పంపించాడు, ఆ ల్యాండ్ మీదకి పోయి ఆక్యుపై చేసుకోండి. దాంతో ఈ ఓఎస్ఆర్ డైరెక్టర్, కంపెనీ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇట్లా కన్నారావు మనుషులు 38 మంది వచ్చి మా కంపెనీ మా ల్యాండ్ మీద పడ్డారు అని ఇచ్చారు. సో వాళ్ళు కేసు పెట్టారు. దాదాపు 4-5 సెక్షన్ల కింద 307, 436, 447, 427, 148 ఐపీసీ
కింద పెట్టారు. సో ఇప్పుడు అతన్ని ఎత్తుకుతున్నారు, అతను ఎస్కేప్ అయ్యాడు. ఒక వారం రోజులు ఎస్కేప్ అయ్యి ఏం చేశాడంటే కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ టైం వేశాడు, రిజెక్ట్ అయింది. రెండో టైం వేశాడు, రిజెక్ట్ అయింది. మూడోసారి ట్రై చేస్తూ రావడానికి వెళ్తుంటే ఇల్లు పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి అంత సీన్ లేదు, నేనే వాళ్ళకి ఫోన్ చేసి పలాన్ దగ్గర ఉన్నాను నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పాను, ఎందుకంటే రెండుసార్లు రిజెక్ట్ అయినాక మూడోసారి కూడా రాదు, అందుకని నేనే వాలంటీర్గా సరెండర్ అయినని ఆయన చెప్పారు. ఏదేమైనా ఆయన సరెండర్ అయినా వీళ్ళు పట్టుకొని ఉన్నా అరెస్ట్ అయితే జరిగింది, జైలుకి అయితే పెట్టారు 14 రోజులు. సో ఆయన నేను నేరం చేయలేదు, నేను వచ్చి నిరూపించుకుంటాను అంటున్నాడు. ఇది కేసు. అంటే దీంట్లో కన్నారావుది తప్పు ఉందా తప్పు లేదా ఏం జరిగిందనేది తెలియదు. పోలీసుల వెర్షన్ అయితే ఇది. ఏదేమైనా కేసీఆర్ ఫ్యామిలీని మొత్తంగా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఎట్లా ఉంది చూడండి అని చూపించడం అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డికి ఉండే లక్ష్యం. నిజంగా ఆయన సీరియస్గా ఇంకా రివెంజ్ ఏమైనా ఉండి చేస్తే జైలుకి కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్ల తర్వాత జైలుకి పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అది కేసీఆర్కి చుట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీని కింద కూడా మన చంద్ర అతను ఏదో ఉన్నారు, ఆయన జడ్జి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈరోజు రేపు అది కూడా విచారణ స్టార్ట్ అవుతుంది, రిటైర్డ్ జడ్జితో విచారణ.